బాగు నుంచి తీసుకురావాల్సిన నీళ్ళ అంశాలు వీటన్నిటిని ప్రస్తావించడం జరిగింది. సరే, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మమ్మల్ని విశ్వసించిన వాళ్ళు మమ్మల్ని అడగడం ఒక రకమైతే, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ప్రాజెక్టుల మీద 180,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు, హరీష్ రావు గారిని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు నీళ్లు కావాలని అడగలే. నేను అమెరికా నుంచి నిన్న దిగినెంబడే మన వాళ్ళు చెప్తున్నారు, రేగా కాంతారావు గారు ధర్నాలు చేస్తున్నారు, ఇల్లందు హరిప్రియ నాయక్ గారు దీక్ష చేస్తా అంటున్నారు నీళ్లు కావాలని. ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, చంద్రశేఖరరావు గారు మరొక 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నా ఈ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి అని అడగలేదు. ఎందుకు అంటే చంద్రశేఖరరావు ఆయన అల్లుడు బోగస్ మాటలు చెప్తారు, అంచనాలు పెంచుతారు, నిధులు మెక్కుతారు తప్ప శనగలు తిని చేతులు కడుకున్నట్టు దోపిడీకి పాల్పడతారన్న ఆలోచనతోటి ఈ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎప్పుడు అడగలే. ఎందుకంటే వాళ్ళని అడిగినా చెయ్యరు. వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్నా నీళ్లు కాదు, నిధుల మీదనే. పెద్దలు చెప్పినట్టు చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని చెప్పినట్టుగా, దొంగ గుడిలోకి వచ్చినా దేవుడిని మొక్తున్నట్టున్న బయట కొత్త కొత్త చెప్పులు ఎవరెవరు ఉన్నాయో అవి ఎప్పుడెత్తుకుపోవాలని ఆలోచన చేస్తుంటాడట. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్నా ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడవచ్చు, 1,000 కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన బోలే. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన ఎంబడే ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం, సమీక్ష చేసినాం. ఆ రోజు అసలు ఈ ప్రాజెక్టులు ఏంది, పరిస్థితి ఏంది, ఎక్కడ ఉన్నది, ఏ మేరకు పనులు జరిగినాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల మీద మేము ఆ రోజు చర్చించడం జరిగింది. ఆ రోజు మొట్టమొదట తుమ్మల నాగేశ్వరరావు గారి అంశాన్ని ప్రస్తావిస్తే బట్టి విక్రమార్క గారు ఇంకా లోతుగా విశ్లేషించి తక్కువ ఖర్చుతో ఎంబడే 6 నెలలు తిరిగే లోపల 120,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, ఖమ్మం జిల్లా ఎప్పుడు కృష్ణానది జలాల మీద నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీదనే ఆధారపడుతున్నాము, ఆల్రెడీ కృష్ణానది మీద ప్రాజెక్టులు, అదేవిధంగా ఆయకట్టు సమస్యలు, నీళ్ళ సమస్యలు పంచాయతీ ఉన్నది, గోదావరి జలాలను సీతారామరావు ప్రాజెక్టుకు తీసుకొచ్చి పంపులు మనం పూర్తి చేస్తే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలని ఇవ్వచ్చు, అప్పుడు కృష్ణానది జలాల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కారణం చేత కృష్ణానది జలాలు ఖమ్మం జిల్లాకు రాకపోయినా గోదావరి జలాలతో ఇక్కడ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు అని ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు తుమ్మల గారు చేసిన వాదనను సమర్థిస్తూ వారు పూర్తి వివరాలను చెప్పారు. అక్కడికక్కడనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం, తక్షణమే వారు చెప్తున్న సూచనల్ని పూర్తి స్థాయిలో మీరు ఒక అంచనా వేసి ఆ పనులను పూర్తి చేయడానికి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేయండి, నిరంతరం ప్రతి 10 రోజులకు పనులను పర్యవేక్షించండి, కాంట్రాక్టర్ల నుంచి అధికారుల వరకు జవాబుదారీతనంగా పనిచేసేటట్టు వాళ్ళందరినీ మీరు ఒత్తిడి తీసుకురండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి 2 వారాలకు ప్రత్యేకంగా సమీక్షలు చేసి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎక్కడ ఆగినాయి, ఆగడానికి సమస్య ఏంది, స్థానికంగా ఉండే సమస్యలా, నిధుల సమస్యనా, అనుమతుల సమస్యనా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమీక్ష చేసి, నీటి అనుమతులు ఇంకా రాలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు రాలేదు అని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఒత్తిడి చేసి ప్రభుత్వం వచ్చి